కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పలు ఆరోపణలు చేశారు బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు ముందు తమ రాష్ట్రంలో ఆధార్ కార్డులను డియాక్టివేట్ చేస్తోందని ఆరోపించారు తద్వారా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరనీయటం లేదని విమర్శించారు ఆధార్ కార్డు లేకపోయినప్పటికీ లబ్ధిదారులకు తమ ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామన్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీల కులాల వారికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయా అని కేంద్రాన్ని ప్రశ్నించింది ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించడం లేదని అడ్వకేట్స్ యూనియన్ ఫర్ డెమోక్రసీ అండ్ సోషల్ జస్టిస్ సంస్థ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసింది ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించటం లేదని కోర్టుకు తెలిపింది పేదలపై కులం పేరుతో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధంగా భావించి కొట్టివేయాలని పిటిషనర్ కోరారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది ఆరు వారాల్లో రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడవ టెస్ట్ లో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది అన్ని రంగాల్లో ఆధిపత్యాన్ని కనబరిచిన టీమిండియా నాలుగు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించింది ఐదు వందల యాభై ఏడు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట ఇరవై రెండు పరుగులకే కుప్పకూలింది దీంతో నాలుగు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయ కేతనాన్ని ఎగురవేసింది ఐదు టెస్టుల సిరీస్లో తో భారత్ రెండు ఒకటి లీడ్ను సాధించింది నాలుగవ టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి రాంచీ వేదికగా ప్రారంభం కానుంది రాజ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడవ టెస్ట్ లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైష్వాల్ విధ్వంసం సృష్టించాడు సెకండ్ ఇన్నింగ్స్ లో జైష్వాల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు సెంచరీ తర్వాత మూడో రోజు రిటైర్డ్ హార్ట్ గా విరదిరిగిన జైష్వాల్ నాలుగో రోజు బ్యాటింగ్ కు వచ్చి వీరవిహారం చేశాడు ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు కేవలం రెండు వందల ముప్పై ఒక్క బంతుల్లో పద్నాలుగు ఫోర్లు పది సిక్స్లతో తన డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు ఓవరాల్గా రెండు వందల ముప్పై ఎనిమిది బంతులు ఎదుర్కొన్న జైష్వాల్ పద్నాలుగు ఫోర్లు పన్నెండు సిక్స్లతో రెండు వందల పద్నాలుగు పరుగులు చేసి అజేయంగా నిలిచాడు